ప్రశాంత్ బియాంకా దేశాయ్ హీరో హీరోయిన్లుగా గీతా కృష్ణ డైరెక్షన్ లో రూపొందుతున్న ఎట్ అనదర్ డిఫరెంట్ మూవీ కాఫీ బార్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇట్స్ ఆల్ గెటింగ్ రెడీ టు రిలీజ్. మరి ఈ సందర్భంగా డైరెక్టర్ గీతా కృష్ణ మ్యాచ్ విత్ ద మీడియా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్. ఆ కోటి రూపాయలు నీ ఎంజాయ్. నిన్ను తంపి ఆ కోటి రూపాయలతో పాత పెడతాను రా. Yes, I will take a bold decision for the sake of my country. స్టార్ట్ చేద్దామా. ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఊహించినట్టుండదు కానీ. హాయ్ లోకల్ టీవీ ప్రేక్షకులకి, వన్స్ అగైన్ గీతా కృష్ణ. బ్లూ ఫాక్స్ సినిమా అనే సంస్థ స్థాపించిన తర్వాత కాఫీ బార్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అది మూడు భాషలో తీయడం జరిగింది. కన్నడలో కాఫీ షాప్ అండ్ తమిళ్లో నిమిడంగల్, ఆఫ్ కోర్స్ తెలుగులో కాఫీ బార్. ఇది ఈ మధ్యనే లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళకి తో టైఅప్ అయ్యి వేర్ రిలీజింగ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. యుఎస్లో యాడ్ ల్యాబ్స్ రిలీజ్ చేస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ తెలుగు, తమిళ్ అండ్ కన్నడ వీఆర్ డూయింగ్ విత్ సంబడి ఎల్స్. ఇది యాక్చువల్గా కొంచెం టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వచ్చి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని కొన్ని రెక్టిఫికేషన్ చేయడం జరిగింది. మూడు భాషలు చేయడం వల్ల ఫస్ట్ టైం స్టేట్ ఫిల్మ్స్ మూడు భాషల్లో వెంచర్ చేయడం చేసాం. కానీ ఇటువంటి సినిమాలు కూడా మంచి పబ్లిసిటీ రావాలంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచన చేయాలి కాబట్టి ప్రొడక్షన్ నుంచి కూడా కొంచెం క్రియేటివ్గా ఆలోచించడం జరిగింది ఈ సినిమాని. ఇది ఒక డిఫరెంట్ జోనర్లో తీసిన సినిమా అని అందరికీ తెలుసు. నా సినిమాలు అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. సో వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చేలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒక స్ఫూర్తి. నాలాంటి మంచి మంచి ఒక థాట్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇలా రెండు మూడు భాషలో వచ్చిన మాట ఇవ్వడం వల్ల కొన్ని కొన్ని ఉపయోగాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఇంకోసారి టీవీ ఎదుర్కొంటూ చెప్తున్నాను. సో ఈ కాఫీ బార్ డిసెంబర్ మంత్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ప్రాబ్లీ ఇంకొక రెండు మూడు రోజుల్లో డేట్ కూడా అనౌన్స్ చేసేస్తాం. బై 20th డేట్ అనౌన్స్ చేస్తాం యాక్చువల్గా. సో ఆడియో రెస్పాన్స్ చాలా కాలం అయింది. ఆడియో రిలీజ్ అయిన తర్వాత బికాజ్ నేనే ఆడియో స్టార్ట్ చేశాను కాబట్టి, సో ఐ నో ఆడియో అనేది జనాల్లోకి వెళ్ళాలంటే కొంత టైం కావాలి ఇటువంటి సినిమాలకి. అంటే ఎక్కువ సినిమాల్లో ఉండే మామూలు పాటల్లా ఉండే ఆడియో అయితే ఎక్కువ ముందుగా రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి పాట ఒకేలాగా ఉంటాయి చాలా కమర్షియల్ సినిమాల్లో. సో వినాలి, విని మన లైబ్రరీలో పెట్టుకోవాలనే పాటలు డెఫినెట్గా నా సినిమాల్లో ఉంటాయని నేను ధైర్యంగా చెప్పగలను. నా చిన్నప్పటి నుంచి నేను తీసిన సంకీర్తన, కోకిల, కిచడు అన్ని పాటలు కూడా ఇప్పటికీ కూడా చాలామంది నాకు ఈ మెయిల్స్ అవి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్, గుడ్ సాంగ్స్, వెరీ మెలోడియస్ సాంగ్స్, గుడ్ డిఫరెంట్ సాంగ్స్, వెరీ మోడర్న్ సాంగ్స్, సాహిత్య ప్రకారంగాను సంగీత ప్రకారంగాను ఇళయరాజా అందిన సంగీతం చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఆఫ్ కోర్స్ ఈ సినిమాతో నేనే సంగీత దర్శకుడుగా కూడా ఐఎమ్ జస్ట్ గివెన్ మై బెస్ట్ అని చెప్పడం గల కారణం ఏంటంటే, ఆడియో రెస్పాన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా పిక్అప్ అవుతుంది యాక్చువల్గా. బికాజ్ సినిమాతో రిలేట్ చేసుకుంటారు అనమాట యాక్చువల్గా జనరల్గా. ఆడియో కొనుక్కునే వాళ్ళు, ఆడియో వినాలనుకునే వాళ్ళు కూడా ముందు విన్నదానికనే సినిమాలో చూసిన దానికనే వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. అట్లా ఓహో నేను విన్న పాట ఇలా ఈ విధంగా పిక్చరైజ్ ఉంది కదా, నేను ఇప్పుడు వినే పాట ఆ విధంగా పిక్చరైజ్ అయ్యింది కదా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మంచి సినిమాలు తీసే వాళ్ళకి స్ఫూర్తిగా మంచి సినిమాలు చూసే ప్రేక్షకులు ఉంటేనే తీయగలం అనేది ఈ సినిమా ప్రూవ్ చేస్తానని నేను డెఫినెట్గా నమ్ముతాను. సో వెయిట్ అంటిల్ డిసెంబర్ అండ్ యూ గోయింగ్ టు వాచ్ కాఫీ బార్ అండ్ ఎంజాయ్ ద ఆడియో అండ్ ఎంజాయ్ ద విజువల్స్ ఆల్సో ఇన్ ద వెరీ గుడ్ థియేటర్స్ అండ్ డోంట్ గో ఫర్ పైరసీ. ఐ స్టిల్ రిక్వెస్ట్ యూ అండ్ ప్రాబబ్లీ ఆఫ్టర్ వన్ ఆర్ టూ మంత్స్ రిపీటెడ్ ఆడియన్స్ కానీ టెక్నీషియన్స్ హౌ యూ మేడ్ దిస్ ఫిల్మ్ అని చూసుకోవడం కోసం యూ కెన్ జస్ట్ బై డివిడీ విచ్ వీఆర్ అఫీషియల్లీ రిలీజింగ్. సో ఎంజాయ్ కాఫీ బార్ ఇన్ థియేటర్స్. వన్స్ అగైన్ మై కంగ్రాచ్యులేషన్స్ టు లోకల్ టీవీ. బెస్ట్ ఆఫ్ లక్. బయటకు రా, నీకోసం ఓ కార్ వెయిట్ చేస్తోంది. ముక్కుకు సూటిగా, ఓకే, స్ట్రైట్ గా, ఎస్, అలాగే ఇంకా ముందుకి. నన్ను టెన్షన్ లో పెట్టి చంపకు. ఇంకా 9:18 ఏంటి ఏంటి టైం గోల? అదేదో 1 కోటి రూపాయలు దీంతో అయిపోయిందిగా, మళ్ళీ ఏంటి? ఈ సినిమా ఖచ్చితంగా